ఇన్ఛార్జిని నియమిస్తున్నారు సార్. జగన్ గారిని అడగాలి, నన్ను ఎడితే నేను సత్రగా, నేను ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం 175 నేను ఒకని, నన్ను ఎడితే నేను విధాన నిర్ణయాలు నేను చెప్తాను. ఇస్తే జరిగేది జరుగుతుంది, జరగకుండా ఎట్లా ఉంటుంది సార్ బాధ్యత? ఇదేమన్నా చంద్రబాబు నాయకు నాయకత్వం ఏంటండి? 35 ఇవాళ 4 ఏళ్ళు గడిచాక కూడా 35 చోట్లని ఇన్ఛార్జి లేదు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అట్టేం ఉండదు సార్, ఎటువైపు అధికారం లేకపోయినా అధికారం ఉన్నా జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకత్వం వేరు. తెల్లారేపటికి ఇన్ఛార్జి వేసుకుంటాడు. 4 ఏళ్ళు అయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గతి లేదు. ఇవాళ 4 ఏళ్ళకి 40-35 నియోజకవర్గాలు 40 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేవని ఆయనకు ఆయనే చెప్పాడు. మీరే రికార్డ్ చేసి అందరికి చూపించారు కదా టీవీలో, మన టీవీలో కూడా వేసారు కదా. కొన్ని మేము సాక్షి చేసామనుకుంటే వేరు అనుకోవచ్చు, మన టీవీలో కూడా వేసాం కదా. 35-37 నియోజకవర్గాలు ఇన్ఛార్జి లేరండి. అది అల్పనాయకత్వం, బలహీన నాయకత్వం చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్తున్నాడు మావాడు, ఏం చేస్తాం? ఏదో అంటారు చూసారా, ఒట్టిపోయిన గేదర్ నమ్ముకున్నట్టు ఉంటుంది. కానీ ఏం చేద్దాం, చాలా మంది ఉన్నారు మంత్రులు, జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ జరుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి నన్ను కొడితే కొట్టు, సిపిఐ రామకృష్ణ కొట్టు, లేదా సిపిఐ నారాయణని కొట్టు, లేదా వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టు అంటుంటాడు. అయితే అవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? జడ్జిలు రా, జడ్జిల ఫోన్లు రాని వ్యవస్థ ఇది. ఇప్పుడు అందుకేదో మోడీ గారు కూడా చేస్తున్నాడని చెప్పి చాలామంది మాట్లాడారు. జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేశారు, రాజకీయ కామెంట్లు. రాహుల్ గాంధీ గారును వాళ్ళందరూ కూడా నా అన్నీ ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. సహజం, ఇవన్నీ మూతపదం అయిపోతుంది. రాజకీయాల్లో ఏంటంటే నాకు రికార్డ్ చేస్తాను. అది ఏముంటుంది, రికార్డ్ చేసుకుంటే ఏమవుద్ది? మన దమ్మేంటో అవతల పార్టీ తెలుస్తుంది కదా, రికార్డ్ అయితే ఏమవుద్ది? నా ఫోన్లు ఎవరిని రికార్డ్ చేస్తున్నారు, ఏమవుద్ది? నిజంగానే అసలు నాకేమి తప్పుడు ఆలోచనలు లేవు, నాకేమి వేరే ఏమవుద్ది? నాకు మనమేం అక్రమాలు చేయట్లేదు, భాష తప్పుడు లేదు, ఆలోచన తప్పుడు లేదు, ఏమవుద్ది? ఫోన్ రికార్డ్ చేసుకో, ఒకవేళ నిజంగా అటువంటి వ్యవస్థ ఉండి రికార్డ్ చేసుకుంటే మాత్రం ఏమవుద్ది? ఏం జరిగేది ఉంటుంది చెప్పండి. మనమన్నా వేరే వేరే లోపాయికారి చీకటి వ్యాపారాలు చేస్తుంటే, చీకటి బంధాలు పెట్టుకుంటుంటే మరి నా ట్యాప్ ఫోన్ చేస్తున్నారు, ట్యాప్ చేసేస్తున్నారు అని చెప్పాను. ఈ ట్యాప్ చేస్తే ఏమవుద్ది? మేము 3.5 ఏళ్ళు మేము 2 సంవత్సరాలు 9 ఏళ్ళు మంత్రి చేసాం, అన్నీ స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళం, అన్నీ మాట్లాడుకునేవాళ్ళం, ఏముండదు. ట్యాప్ ఏంటి? ఎవరు ట్యాప్ అయ్యి ఉంటాయి? ఇప్పుడు మా మంత్రి గారు ఉంచి మమ్మల్ని 11 మందిని ఆపారు, ఎవరు బాధపడుతున్నారు? ఏముండదు బాధపడతాకి, ఆనందపడుతున్నాను. జగన్ కాబట్టి మమ్మల్ని గుర్తించాడు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదొక గుర్తింపుగా భావిస్తున్నాం. 150 మందిలో ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇవ్వగలడు, ఎంతమందికి మంత్రులు ఇవ్వగలడు? ఏమన్నా పంపకాలు ఏంటండి? నెలకొకరిని చేసి అందరిని సంతృప్తి పరుస్తాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కనుక తన వాళ్ళకి అందరికి వేసేసుకుని ట్రైబల్కి ఎవరికి ఒక్క మంత్రి ఇవ్వలేదు, ముస్లింస్కి ఒక్కడికి మంత్రి ఇవ్వలేదు. అటువంటిది కాదు కదా ఇది, ఖాళీ లట్టి పెట్టి కూడా ఇది చంద్రబాబు నాయుడు దిగజారి ఉన్నటువంటి నాయకత్వం కాదు, అల్పుడైనటువంటి నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు, మానసికంగా ప్రజాబలంలోనూ అత్యంత బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది, ఆ కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు, ఈ పోటీ వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. కోర్టులో ఉంటే కోర్టు తీర్పును గౌరవిస్తాం, ఏ తీర్పు ఇచ్చే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏ తీర్పు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జెండా మోసే కార్యకర్తలందరికీ సాల్యూట్ సుప్రీంకోర్టు, జై శైల సుప్రీంకోర్టు అంటాం. అంతకుమించి చేయగలిగేది ఏముంటుంది? కోర్టులో ఉన్న అన్ని మామూలు నోరు మూసి కూర్చున్నారండి అందరూ. కోర్టులో జడ్జి గారు మాట్లాడింది రాయిచ్చా? జడ్జి గారు అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు జగన్ గారి గురించి, జగన్ గారి గవర్నమెంట్ గురించి నోటుకు వచ్చింది అసత్యాలు రాస్తున్నారు ఈ పేపర్లన్నీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు. వాళ్ళకు ఉండదేంటి? అవి ఉండవా అన్న ఈ టీవీలకి పేపర్లకి? జగన్మోహన్ రెడ్డి గారిని తెగదిట్టాడు జడ్జి గారు అని చెప్పాను. జడ్జి గారు తిట్టింది ఏమన్నా కాగితం మీద రాశాడా? కాగితం మీద రాస్తే చూపించమని చెప్పండి. రాయిచ్చా పేపర్లో? జడ్జి గారు కాగితం మీద రాయని విషయాలని రాయిచ్చా?
రాజధాని ఇష్యూ తెరపై తీసుకొచ్చారంటూ కూడా టీడీపీ నేతలు కామెంట్. అది ఇప్పుడు ఆడలేక మధ్యలు కూడన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి రాజకీయాలు చేయలేక చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేయలేక ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. జరుగుతుందిగా, ఎత్తుకుతున్నాగా, దొరికితే ఖచ్చితంగా అందరినీ బిగిస్తారు కదా, ఎత్తుకుతున్నారు. ఏమో కాల్ చేసి వెళ్ళిపోయారా, పట్టుకెళ్ళిపోయారా, అన్ని ఎత్తుకుతున్నారు కదా. బాబు గారు చెప్పాడు కదా, ఈ ఊరుకోట రావు గారు రావు గారు చెప్తున్నాడు కదా. కాబట్టి ట్యాపింగ్లు లేవని ఏబి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఇద్దరూ చెప్పారు. ఇక వాళ్ళు సామాన్ కొన్నప్పుడు మేము ఎక్కడి నుంచి చెప్తాం, మా దగ్గర ఏమున్నాయి సామాన్లు, మేము కొన్నాయి ఉన్నాయని పోనీ ఉన్నారు. మా దగ్గర అన్నీ కూడా బయటికి తీస్తా ఉంటారు కదా, రోజు కాగితాలు ఐదు ఉంది ఇది ఉందని చెప్పాను. ఏముంటుంది అసలు, నేను శుభ్రంగా అసలు నేను నిజంగానే ట్యాపింగ్ అయితే ఏమవుద్దండి, ఒకవేళ నిజంగానే ట్యాపింగ్ చేశారు ఏం ట్యాపింగ్తో ఏమవుద్ది, రాజకీయ నాయకుడు ట్యాపింగ్ అసలు మనం ఏమవుతుంది, మన సాఫీగా ఉంటే ఏమవుతుంది, మన శుభ్రంగా ఉంటే ఏమవుద్ది, మన పురశుభ్రంగా ఉంటే ఏమవుద్ది, జగన్ పిచ్చిగా ప్రేమిస్తే ఏ ఎవడేం చేయగలడు. అవసరాలు ఉంటే అవసరాలు వ్యాపారం ఇచ్చి పుచ్చుకోవటం, నాకేంటి నీకేంటి ఇట్లాంటి అనుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉంటాయి. ఒకటే మనిషి తాతను ప్రేమించాం, తండ్రిని ప్రేమించాం, కొడుకుని ప్రేమిస్తున్నాం, సచ్చే వరకు ప్రేమిస్తాం అనుకుంటే ఏం చేసినా ఏ ఉన్నా మనకేముంటుంది. అసలు ఎమ్మెల్యే సీటు మళ్ళీ ఇస్తా అని కూడా చెప్పాడు కదా పిలిచి, ఇంకేం కావాలి. మరి కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు ఎన్నోసారి ఎమ్మెల్యే, ఆయన ఏమైపోవాలి ఇప్పుడు, ఎన్నిసార్లు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి. అంతకన్నా ఓర్పు ఉన్నాడు ఎవడన్నా ఉంటారా రాజకీయాల్లో? ఆరుసార్లు ఎమ్మెల్యే, ఐదు సార్లు, నాలుగు సార్లు చేసిన వాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళన్నా చేతకాని వాళ్ళు ఏంటి వాళ్ళందరూ సార్? మూడు రాజధానులు పక్కన పెట్టేసినట్టేనా సార్, వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు. నీకేం ఆనందంగా ఉంటుంది, ఏబిఎన్ వాళ్ళకి ఏది ఆనందంగా ఉంటే అది చెప్తా చెప్పండి. వైజాగ్ ఒక్కటే క్యాపిటల్ అంటే మీకు సమ్మగా ఉంటుందా? వైజాగ్ క్యాపిటల్ నేనేమన్నానని ఆయనకి ఏం సమ్మగా ఉంటది, ఏబిఎన్ ఆయనకి ఏది సమ్మగా ఉంటుందా? ఏబిఎన్ ఆయన నీకేది సమ్మగా ఉంటది అంటే నాకు ఒకటే సమ్మగా ఉంటున్నాడు ఆయన, మన దగ్గర ఒకటే క్యాపిటల్ అని చెప్తాను. పాలసీ చెప్పారు మూడు రాజధానులు, ఇప్పుడు ఏంటి ఒకే క్యాపిటల్ అంటున్నారు, పొద్దున్నే మళ్ళీ వికేంద్రీకరణ అంటున్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు మీ టీవీకి మెమరీ ఎరేజ్ అయిపోద్దా? అదే చెబుతున్నాం కదా, అన్ని ప్రాంతాలు సమపాళ్ళలో అభివృద్ధి జరగాలి, అందరూ ఈ ప్రభుత్వం మాది ఈ రాష్ట్రం మాది అని అనుకోవాలి. కాబట్టి అసెంబ్లీ ఇక్కడ నడుపుతాం, సచివాలయం అక్కడ నడుపుతాం, న్యాయ హైకోర్టు అక్కడ నడుపుతాం, నడపాలనేది మా ఆకాంక్ష, మా ఆలోచన. ఏది ఎప్పుడు సహకరించుతో అన్ని రకాలుగా సహకరించిన రోజు అన్నీ చేయటానికి సంకల్పం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే.